यमलोक सार्वभौम उंडा यमुंडा तरवात नेक्स्ट इधर शस्त्र वैद्यु फैमिली प्लानिंग डॉक्टर एमी इतड़ चेसिन पापम पेल्ली कानी युवती युवकुलनु बलवंतंगा तीसुकोच्चि पिल्ललु पुट्टकुंडा आपरेशन्लु चेशाडु प्रभु ए तुसम ఈతనిని సలసలా కాగే డాల్డాలో వేయించి ప్రభు డాల్డా దొరు కూడా కష్టముగానున్నది అటులైనతో సలసలా కాగే ఆముదములో వేయించి కత్తికి ఒక కండగా కొయించి ఉప్పు కారము పట్టించి కాకులకు గద్దలకు వేయించుము సార్ కొంచెం ఆపండి సార్ ఎవడితడు వీడు మరొక పాతకుండు తల్లవయ్య పాతకుండను కాబట్టి ఇక్కడికి వచ్చాను ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాణ్ణి ఎవ సార్ ఆయన తరపున నేను వాదిస్తాను ఏ నార్మై ఏ మిస్టర్ గుప్తా మైండ్ యువర్ థింగ్ నోరుముయ్ గీరుముయ్ అన్నామంటే టోపీ లేచిపోతే జాగృత ఇక్కడ వాదోపవాదనలకు తావు లేదు అయ్యయ్యో ఏమిటి అన్యాయం వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా గుప్తా నాకు తెలియక అడుగుతాను ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందా ఎందుకు ఆయన అది గట్టిగా అరుస్తాడు ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ గానీ పైల్స్ కంప్లైంట్ గానీ ఉందా शांत अतु पापमे का पैस्थिशा मन आलोचित असला बर्त कंट्रोल आपरेशन बलवंत चेयमंटार प्रभुत्व उद्योगिनी పిల్లల కలవాణ్ణి నెలకి నా ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గాని జీతం ఏమన్నారు చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎవరలా అన్నది ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు ఎవడ వాడు వాడు ఇంకా రాలేదు ప్రభు అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వైదవే చిత్తము చిత్తము తర్వాత నెక్స్ట్ వీడు పెద్ద పెద్ద హోటల్లో బస చేసిన వారి విలాసార్థం వయసులో ఉన్న ఆడపిల్లలను సప్లై చేసినాడు ప్రభు ఏయ్ దుర్భరం వీనిని నిలువునా కొరత వేయించి ఉక్కురం బొమ్మలతో పరపరా కోయించుము సార్ ఆగండి సార్ నాకు చిన్న సందేహం ఏమది ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా లేక మాకు న్యాయం మీ బంధువులకు శ్రేయతులకు మరొక న్యాయమా धर्म परिरक्षकुंडा सर विश्वामित्र दी मेनक पंपचिंद अतड़ेगा इतने दाखी आयन दाखी सार तेड़ा इतना चप्न समंजस ఇతను చేసిన పాపమేమి ఇతడు బాలవితంతుకు మళ్ళీ పెళ్లి చేసి ఉన్నాడు ఏ అనాచారి అచ్చా నా పేరు సత్యం సార్ చూడండి ఐదేళ్ల పిల్లకి పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే మొగుడు ఠాని చచ్చుకున్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేశాను తప్పటరా అప్ప తప్పున్నారా విధవ పునర్వివాహము ధర్మశాస్త్ర విరుద్ధము ఇదెక్కడ ధర్మశాస్త్రం అయ్యా బాబు పెళ్లి కాకుండానే బిడ్డను కన్న ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతివ్రతను సర్టిఫికెట్ ఇచ్చారే ముగుడు ముఖమైనా ఎరగిన బాలవితంతువుకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి బిడ్డను కన్న తల్లికి పెళ్లి చేసిటిమా ఎవరామె కుంతీదేవి సార్ కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాపం పాండురాజుకి ఏమీ చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్ ఆ తర్వాత పాండవులు ఆమె ఎలా కన్నది అందరికీ తెలుసు అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్ ధర్మరాజు తమ ప్రసాదమే కదా సార్ ఓ నరుడా మమ్ము ధర్మ సంకటంలో పడవయించింటివి నువ్వెక్కడ దాపరించావురా మగడా ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రభు కేసుల సంఖ్య కాదు ముఖ్యం ధర్మము ముఖ్యం ధర్మమున కఠిన దుండ ఏముంద అలా గడ్డి పెట్టండి సార్ ఆ పక్క నుండే వాళ్లే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అన్పాపులర్ చేస్తున్నారు సార్ అసలు ఈ ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీస్ లో ఉంచారు సార్ వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ ఇచ్చి ఇంటికి పంపించక ప్రభు ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం చిత్తము చిత్తము సభ నేటికి ఇంతటితో సమాప్తం
శాంతమత మన సత్యం ఉన్నాడా అదేమిట్రా నీ దగ్గరికే వచ్చాడగా నా దగ్గరికా రాలేదే హైదరాబాద్ నుంచి ఉత్తరం రాసావంటగా రమ్మని నీ దగ్గరికే బయలుదేరి వచ్చాడు రాలేదు ఏమిట్రా మూడు రోజుల నాడు హైదరాబాద్ వెళ్ళొస్తానని మాతో కూడా చెప్పాడు నేను వాడి కోసం హైదరాబాద్ లో చూసి చూసి ఇవేళ తిరిగి వచ్చేసా అయితే మావాడు ఎక్కడికి వెళ్ళినట్టు అదే నాకు అర్థం కావట్లేదు ఒకవేళ వాడు ఎక్కడికన్నా వెళ్ళుంటే నేను హైదరాబాద్ రావట్లేదని నాకు ఉత్తరం రాసేవాడే ఇంతకీ నా బిడ్డ యావైనట్రా ఒరేయ్ నా కార్ ఉద్దరేగడ మీద అనుమానంగా ఉంది रोक्ष ना संगत तेलुसा तेलुसु तेलुसुले नुव्वु परम गय्यारवि अंदुके नीकु इन्नि शिक्षलु पड्डायि तल्ले आ चित्रगुप्त तप्पुलु लेखलु राशि ना पापाले खर्चु चेशाडु गानी ना पुण्यं ओकटि दबर अयलेदु స్మగ్లింగ్ ధర్మశాస్త్ర విరుద్ధం మహాపాపి శిక్షించాల్సింది శిక్షించాలంటే మగపట్లేనా ఆడపట్లు లేరు ఆడపట్లా ఆడపట్లే లేరా ఏమిలో కొన నాయన ఇది దీనికంటే మా భూలోకమే నయ్యం అక్కడ ఆడ పోలీసులు ఉంటారు నీ కొడుకు సుందరం ఉండాలిగా వాడు ఏమయ్యాడు నాతో ఆడుకునేవాడు చిన్నప్పుడే అయిపోతా లేకుండా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడుగా అదా పోయాడట పోయాడు ఏమిటి అన్యాయం ముగ్గురు కలిసి ఒక్కరి హింస పెడుతున్నారు శిక్షలు అమలు పరుస్తున్నాం సోన సార్ మూడు శిక్షలు ఒకేసారి వేస్తున్నారా ఏమిటి అన్ని శిక్షలు ఒకేసారి వేస్తున్నారా తప్పు తప్పు ఒకదాని తర్వాత ఒకటి వేయాలి ఏడ్చినట్టే ఉంది అన్ని ఒకసారి వేస్తేనే ఊపిరాటం లేదు రాత్రి మగలు ఒకటే చాకరి ఆరు నెలలకు ఒకసారి ఇంటికి పోయి పిల్లలం పిల్లలు చూసుకుందామంటేనే గతి లేదు ఏమొచ్చింది కర్మ ఇక్కడ షిఫ్ట్ సిస్టమ్ కూడా లేదా అంటే అంటే ఒక బ్యాచ్ 8 గంటలు పనిచేస్తే ఆ తర్వాత ఇంకో బ్యాచ్ రావాలి అదేం లేదు మరి ఓటీ అయినా ఉందా అదేంట్రా అంటే ఓవర్ టైం ఎక్కువ గంటలు పనిచేస్తే ఎక్కువ కూలి ఇవ్వాలి అదే లేదు సత్తనం వచ్చే పాపలు పుట్టల పెరుగుతూ పెరిగిపోతున్నారు పాపలు పెరిగితే పనివాళ్ల సంఖ్య కూడా పెంచాలి ఏమిటి పెంచేది నేను త్రేతాయుగం నాటి నుంచి పనిచేస్తున్నాను అప్పుడు ఎంతమంది పనివాళ్ళమో ఇప్పుడు అంతే పాపులు మాత్రం 10,000 రెట్లు పెరిగారు అంతే అక్రమం మరి మీ కార్మిక సంఘం ఏం చేస్తుంది కార్మిక సంఘమా మీకు సంఘం కూడా లేదా అవ్వ ఎంత వెనకబడి ఉన్నారయ్యా నిజంగా నరకంలోనే ఉన్నారు మీలో సాంఘిక చైతన్యం లేదు విప్లవ రక్తం లేదు నరకలోక కార్మిక సోదరులారా రండి లేవండి విప్లవ సంఘం పూరించండి ఐక్య కార్మిక శక్తి నిరూపించండి కాబట్టి కమ్రేడ్ నేను చెప్పేది ఏమిటంటే మీ అమాయకత్వాన్ని అవకాశంగా తీసుకునే నిరంకుశవాదులు మిమ్మల్ని దోచుకుంటున్నారు మీ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారు కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఏకం కావాలి మీ హక్కులకై మీరు పోరాడాలి సాంఘిక న్యాయం సాధించాలి కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే 10 మంది చేయవలసిన పని ఒక్కరి చేత చేయించి మీ కార్మిక శక్తిని దోచుకుంటున్నారు ఇది అన్యాయం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరందరూ ఏకం కావాలి ఎట్లాగా అది నేను చెప్తాను కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీరంతా కలిసి ఓ కార్మిక సంఘాన్ని స్థాపించుకోవాలి నేనే చేస్తాను ఇప్పుడే ముహూర్తం పెడతాను నరకలోక కార్మిక సంఘం జిందాబాద్ అనండి అయ్యా జిందాబాద్ అనండి అందరూ గట్టిగా అరవండి నరకలోక కార్మిక సంఘం నరకలోక కార్మిక సంఘం చూచారా అప్పుడే
మీలో విప్లవ చైతన్యం వచ్చింది వేడ రక్తం ప్రవహిస్తుంది విప్లవం అన్నండయ్య ఐక్యకంఠంతో అరవండి వర్ధిల్లాలి వర్ధిల్లాలి అని విప్లవం విప్లవం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మీ విప్లవ సంఘానికి మీరంతా కలిసి ఒక నాయకుడిని ఎన్నుకోవాలి విప్లవ కార్మిక నాయకుడు వీర కామ్రేడ్ సత్యం వీర కామ్రేడ్ సత్యం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే నరకలోక కార్మిక సంక్షేమం కోసం మనందరం యమగోళ చేయాలి న్యాయ సమ్మతమైన మన కనీస కోరికలు తీర్చే వరకు మీ ఆందోళన ఇలాగే సాగించాలి కనీస కోరికలంటే నేను చెప్తా వినవయ్యా రోజుకి 8 గంటలే పని చేయాలి పని పెరిగితే కార్మికుల సంఖ్య కూడా పెంచాలి ఆడపాపలను శిక్షించడానికి ఆడపట్లనే నియమించాలి వాళ్ళకి కడుపులొస్తే సెలవులు ఇవ్వాలి వాళ్ళకు పుట్టిన పిల్లలకు యథాశక్తి ఇక్కడే ఈ నరకలోకంలోనే ఉద్యోగాలు ఇవ్వాలి ఆయన ఒప్పుకుంటారా ఒప్పుకోకపోతే సమ్మె చేస్తాం అంటే అంటే పని చేయకుండా మొండికేస్తాం పనిలోంచి తీసేస్తే ఈ పని ఎవరు చేస్తాడు ఇంకొకడు పెట్టుకుంటాడు పిల్లలు కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే మన కార్మిక సంఘం పర్మిషన్ లేకుండా బయట వాళ్ళని ఇవ్వాలనే పనిలో తీసుకోవడానికి వీల్లేదు మనం పని చేయం ఇంకోళ్ళు చేయనివ్వం పని అనేది అసలే జరగనివ్వం అప్పటికి కానీ పాలకులు బుద్ధి తెచ్చుకుని కాలబేరానికి రారు కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఐక్య కార్మిక సంఘటనకు అపజయమంటూ లేనే లేదు ఈ పద్ధతులన్నీ భూలోకంలో అవలంబించాం కార్మిక విజయం సాధించాం అభ్యుదయ పదంలో పురోగమించాం నిరంకుశక్తుల్ని నిర్మూలించాం కాబట్టి కామ్రేడ్స్ నేను చెప్పేది ఏమిటంటే ఏమీ లేదు విప్లవం విప్లవం గట్టిగా అరవండి విప్లవం